మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హెబ్రేయులకు రాసిన పత్రిక 6:15 అండ్ సో ఆఫ్టర్ వెయిటింగ్ పేషెంట్లీ హీ రిసీవ్డ్ వాట్ వాజ్ ప్రామిస్డ్. హెబ్రేయస్ 6:15. ఈరోజు నిమిత్తము మారని దేవుడు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుడు చేసిన వాగ్దాన ఫలము నెరవేర్చబడాలి అంటే మనము ఓపికతో కనిపెట్టుకుంటూ సహించే వారముగా ఉండినట్లయితే ఏదైతే దేవుడు మన జీవితంలో వాగ్దానము చేశాడో అది జరుగుతుంది అని ఈరోజు లేఖనముల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో కొందరికి ఏదైనా జరగాలంటే త్వర త్వరగా జరిగిపోవాలి, వెంటనే ప్రతిఫలం అనేది కనిపించాలి. ఇప్పుడున్న జనరేషన్ అంతా రిజల్ట్ త్వరగా రావాలంటారు, టైం లేదంటారు. అయితే ఎంత త్వరగా మనకు ఏదైతే వస్తుందో అంతకంటే త్వరగా మన నుండి అది వెళ్ళిపోతుంది. అది ఏ విషయమైనా కావచ్చు, డబ్బైనా, కీర్తైనా, ప్రేమైనా, కానీ దేవుడు మనకు ఏదైతే ఇవ్వాలి అని ఆశపడుతున్నాడో అది ఇచ్చేటప్పుడు త్వరపడడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదైనా మనకు ఇస్తున్నాడు అంటే అది ఎంతో పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్కసారి ఆయన మనకు ఇచ్చిన తరువాత నా కుమారుడికి, నా కుమార్తెకు ఇది కాకుండా వేరేది ఇస్తే బాగుండేదే అని పశ్చాత్తాపడ్డానికి ఆయన మనవలే నరుడు కాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వమును ఎరిగిన తండ్రి. ఈరోజున దేవుని వాగ్దానము మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే భక్తుడు చెప్తున్నట్లుగా ముందుగా మనము నమ్మాలి. మనము ఎందుకు నమ్మాలంటే ఈ మాటలు అబ్రహామును గురించి చెప్పబడినవి. అబ్రహాముకు దేవుడు ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అతనితో చేసిన వాగ్దానాలు దేవుడు మరెవరితోనూ చేయలేదేమో అనిపిస్తుంది. మనము జాగ్రత్తగా అబ్రహాముకు చేసిన వాగ్దానాలు గమనిస్తే ఏవి కూడా అతనున్న పరిస్థితికి దగ్గరగా లేవు. ఆచరణాత్మకంగా ఒక మనిషి చేయగలిగే పనులు ఏ మాత్రము కావు. వాటిలో కొన్ని చూస్తే ఏమీ లేని అబ్రహాముకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. దేవుడు అసలు ఒక సంతానము కూడా లేని అబ్రహామును సమస్త జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని అంటాడు. ముసలి ప్రాయంలో ఉన్న వారికి సంతానము కలగజేస్తానని అంటాడు. వీటిలో ఏ ఒక్కటి కూడా మనుషుల వలన సాధ్యపడేవి ఏమాత్రము కాదు. కానీ ఈ లోకాన్ని సృజించిన దేవునికి, మహోన్నతుడైన దేవునికి, సకల ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి మన దేవునికి ఏదైనా సాధ్యమే. అసలు అబ్రహాము ఎందుకు నమ్మాడు అంటే దేవుడే స్వయాన తన తోడు అని ప్రమాణం చేసుకున్నాడు. పరిశుద్ధ లేఖన భాగములను మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను, గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. మనము ఎవరికైనా అప్పు కానీ ఇంకేదైనా ఇస్తే ఏం చేస్తాం? ఎవరిదో ఒకరిది షూరిటీ తీసుకుంటాం. ఆ షూరిటీ ఇచ్చే వ్యక్తి మనము ఇవ్వబోతున్న రుణాన్ని కట్టగలిగే శక్తి కలిగి ఉండాలి, పలుకుబడైనా ఉండాలి, గౌడ్ జాబ్ అయినా చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ మనలో నమ్మకం వస్తుంది. అయితే దేవుడు ప్రమాణం చేసేటప్పుడు తనకంటే ఈ లోకంలో ఏ వ్యక్తి గొప్పవాడు కాదు కాబట్టి ఆయనపైనే ప్రమాణము చేసుకున్నాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన వాగ్దానాలను కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవారు, ఉన్నతమైన వారు ఎవ్వరూ కూడా ఈ లోకమందు లేరు. రెండవదిగా, నమ్మిన తర్వాత మనం ఓర్పును కలిగి ఉండాలి. చాలామంది విశ్వాసులు దేవుడు చేయగలడు, ఆయనకు సాధ్యము కానిది ఏది లేదని చెప్తూనే నమ్ముతూనే ఓపిక పట్టలేక మార్గము తప్పిపోతుంటారు. వారి స్థితి మారడం లేదని, వారి ఆరోగ్యము బాగుపడడం లేదని, వారు అనుకున్నది కావడం ఇంకా లేట్ అవుతుందని, ఎవరో ఏదో అంటే వారి మాటలను బట్టి కృంగిపోతారు.
కానీ అబ్రహాము ఆ విధంగా కృంగిపోలేదు. దేవుడు వాగ్దానము చేశాడు, నాకు అన్నీ ఇస్తానన్నాడు అని, ఆశీర్వదిస్తాడని ఓపికతో ఉన్నప్పుడు ఇంకెప్పుడు నీవు ఆశీర్వదింపబడతావయ్యా అని అనేక మంది నిందించిన, అవమానపరిచిన వారి మాటలను అబ్రహాము పట్టించుకోలేదు. ఎందుకంటే మనల్ని నిందించేవారు, దూషించేవారు మన స్థితిని మార్చలేరు, మన సమస్యను తీర్చలేరు. కానీ వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యమైనా ఆయనే అన్నిటినీ అనుగ్రహిస్తాడు అని తెలుసుకున్నాడు. గనుకనే అబ్రహాము దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఓపికతో సహించి స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా నమ్ముదాం ఆయన మన జీవితాలను మార్చగలడని. ఓపికతో ఎదురు చూద్దాం. మనుషులు ఎన్నో అంటారు, మనం వాటిని లక్ష్య పెట్టవద్దు. కేవలం దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మాత్రమే చేతపట్టుకొని ప్రార్థిస్తూ ఆశీర్వదింపబడతాము అనే విశ్వాసముతో ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో విశ్వాసముతో పట్టుదలతో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఊహల కందని లోకంలో ఉన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలయ్యా. మరి మిమ్మల్ని నమ్మి మీరు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు కనిపెట్టుకొని అయ్యా తండ్రి మీరు చేయు అద్భుతములను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మేము కూడా పొందుకొనులాగున మాకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రోజున బిడ్డలు ఎందరైతే వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపలో వారిని తండ్రి భద్రపరచమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి వారికి ఉన్న ఎటువంటి అనారోగ్యమైన మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా యేసు నామంలో విడుదల పొందుకొని మీకు సాక్షిగా నిలవబడటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు తండ్రి అయ్యా మీరే తండ్రి సహాయము దయచేయమని, వారి కృంగుదలను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలమును దయచేయండి ప్రభువా. మీకు సాక్షిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో వేదనతో ఉన్న బిడ్డలను ఒక్కసారి దర్శించండి అయ్యా. వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా విడిపోయినటువంటి అయా భార్యాభర్తలను మీరు కలపండి నా ప్రభు. అదేవిధంగా చిన్న బిడ్డలను, యవనస్తులను మీరు దీవించండి. చిన్న బిడ్డలకు తండ్రి మీరు కాపుదల దయచేయమని, యవనస్తులను మీ మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ల్యాండ్ సమస్యలతో, భూతగద సమస్యలతో, కోర్టు సమస్యలతో కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజనుని, దైవజనురాల్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. వారి యొక్క సేవను విస్తరింప చేయండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయమని, మీకు మహిమకరంగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. దూరదేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీ యొక్క కృపలో భద్రపరచండి. వారిని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని, మీ యొక్క మేలులతో వారిని నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ అయా మీ పాద సన్నిధికి చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న ఏసయ్య దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.